కవిటి జెడ్పీటీసీ పిరియా సాయిరాజ్ సతీమణి విజయకు అదృష్టం వరించింది. నేడు శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ గా కాబోతున్నారు. మరికొన్ని గంటల్లో జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. బి ఫారం ఆమెకు అధిష్టానం అందజేసింది. దీంతో ఆమె ఎన్నిక లాంఛనమే. శ్రీకాకుళం 15వ జెడ్పీ చైర్పర్సన్ గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె సోంపేటలో తన నివాసం నుంచి భర్త సాయిరాజ్, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీతో శ్రీకాకుళం జెడ్పీకి బయలుదేరారు. ఆమె ఇప్పటికే ప్రజాసేవల్లో ఉన్నా ఆమె ఇదొక అదృష్టంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశంతో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందిస్తానంటున్నారు కాబోయే చైర్పర్సన్ విజయ. సాయిరాజ్, విజయలు ఇద్దరు ప్రజల కష్టాల్లో పాలు పంచుకునేవారు కావడంతో ఈ పదవి ఆమెకు దక్కడం అందరూ ఆనందిస్తున్నారు. రాజకీయాలతో పాటు ఉద్దానం ఫౌండేషన్ ద్వారా సాయిరాజ్, విజయ దంపతులు విస్తృత సేవలను అందిస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కోవిడ్తో తల్లిదండ్రులు మరణించగా అనాథులైన పిల్లలను ఆదుకోవడంలో వారి సహకారం మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది. ఉచిత అంబులెన్స్ సర్వీసులు, ఇతరత్ర కార్యక్రమాలన్నింటినీ కూడా ఆమె స్వయంగా నిర్వహిస్తూ వస్తున్నారు. క్రియాశీల రాజకీయాలలో ఉన్న ఆమె కవిటి మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందడం ఆమెకి జెడ్పీ పీఠాన్ని అధిరోహించే అవకాశాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించడం పట్ల అభిమానులు, అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రకటన చేస్తున్నాను.